Hello everyone, greetings of the day. Myself G. Venkatramana, Faculty of Civil Engineering Department from Saimedha Koti, Hyderabad. As a continuation class of topic compass surveying, let us discuss some more numerical problems objective wise based on included angles and declination. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మన టీఎస్ గవర్నమెంట్ ఏఈ జాబ్స్ కోసం సివిల్ బేస్డ్ ఏఈ జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేది వెరీ నియర్ బై ఉంది. సో దానికోసం మన సాయి మీద టీం వచ్చేసి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బేసిస్ మీద కోచింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఆఫ్లైన్ బేసిస్ మీద క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీకు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ స్ట్రక్చర్స్ గురించి ఏమైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేసుకోవాలంటే మీకు కింద వీడియో కింద లింక్లో మీకు డిస్క్రిప్షన్ లో మీకు అడ్రస్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చింది. సో ఎవరైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ ప్లీజ్ గో విత్ దట్. అండ్ ఎవరైతే ఆన్లైన్ బేసిస్ మీద అంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ బేసిస్ మీద కాకుండా ఆన్లైన్ బేసిస్ మీద ట్యుటోరియల్ క్లాసెస్ వినాలి అనుకున్నట్టయితే saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిజిస్టర్ కూడా అవ్వండి. సో డైరెక్ట్గా ఈ ఫ్యూ 4 ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేద్దాం. So starting with the problem, the bearing of a line AB is 190 degrees and direct ga mention chestunnadu. So nothing but it can be called as a whole circle bearing kada. Whole circle bearing then basis mida calculation chestaru, measurement chestaru using prismatic compass. So 190 degrees and that of the BC is 260 degrees 30 minutes. So the included angle of ABC anta. What is the included angle అని అడుగుతున్నాడు. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం డిప్ అని తర్వాత ఫోర్ బేరింగ్ వర్సెస్ బ్యాక్ బేరింగ్ క్యాలిక్యులేషన్ వర్క్ చూసాం. దాని బేసిస్ మీద కాంపిటేటివ్ వైజ్ ఏఈ క్వశ్చన్స్ ఏం అడిగారో రివిజన్ చేసాం. సో ఇప్పుడేంటి ఇంక్లూడెడ్ యాంగిల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎప్పుడెప్పుడు అడిగాడు? ఏఈ 1987, మేనేజర్స్ టీఎస్ మేనేజర్స్ 2004 అండ్ అగైన్ ఏఈ 2015లో కూడా సేమ్ ప్యాటర్న్లో క్వశ్చన్ అనేది అడిగాడు. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, ముందు దీనికి ఒక స్మాల్ డయాగ్రామ్ లాగా అజ్యూమ్ చేసుకుందాం. ఏబీ ఆఫ్ 190 degrees. 190 degrees అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేట్లోకి వస్తుంది? మనమేమో హోల్ సర్కిల్ బేరం అంటున్నాము. సో ఏ నెక్స్ట్ అది 190 అన్నప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్లో 90 అయిపోయింది, సెకండ్ కోఆర్డినేట్లో 180 అయిపోయింది, ఆటోమేటిక్ థర్డ్ కోఆర్డినేట్ కదా. సో 180 degreesలో బీ పోర్షన్ అనేది వచ్చింది, బీ స్టేషన్. దెన్ ఆఫ్టర్ అగైన్ ఫ్రమ్ బీసీ 260 degrees 30 minutes అంటున్నాడు. బీసీ నుంచి ఏమంటున్నాడు? 260 degrees 30 minutes. సో మళ్ళా ఇంకో యాంగిల్ వస్తుంది. సో సి వరకు తీసుకున్నట్టయితే ఆ యాంగిల్ ఎంత తీసుకున్నాడు వాడు? 260 degrees 30 minutes. 260 degrees 30 minutes. సో మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ బి, అంటే ఈ ఇంక్లూడెడ్ యాంగిల్ కావాలి. సో యాంగిల్ బి మీకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసుండొచ్చు? ఇక్కడ 260 degrees 30 minutes అనేది ఏంటమ్మా? ఫోర్ బేరింగ్. If you know the back bearing of BA, how you can know the back bearing of BA? Back bearing of BA is equal to BB is equal to what? Already 190 degrees అని మనం ఇచ్చాడు ఫోర్ బేరింగ్. సో 190 degrees minus 180 degrees, అవునా? FB ప్లస్ ఆర్ మైనస్ 180 degrees లాగా తీసుకుంటాం మనం బ్యాక్ బేరింగ్స్. అది ఇన్ కేసు 180 degrees కన్నా తక్కువ ఉంటేనేమో పాజిటివ్ తీసుకుంటాము, 180 degrees కన్నా ఎక్కువ ఉన్నట్టయితే నెగిటివ్ తీసుకుంటాం. సో 190 degrees కాబట్టి ఎక్కువే కదా. సో అందుకోసం ఏంటి 190 minus 180 degrees అన్నాను, అంటే ఏంటి 10 degrees. సో బ్యాక్ బేరింగ్ ఆఫ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 10 degrees. సో ఈ రిమైనింగ్ ఇప్పుడు యాంగిల్ ఎంత? మనకి ఆల్రెడీ థర్డ్ క్వార్టర్కి ఎంటర్ అయిపోయి 260 degrees 30 minutes ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం ఓవరాల్గా తీసుకున్నట్టయితే బి యాంగిల్ దగ్గర ఎంత ఉండొచ్చు? 360 degrees సర్క్యులేషన్ ఉంటుంది, రివల్యూషన్. సో టోటల్గా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మీరు? 360 degrees minus 4 బేరింగ్ ఆఫ్ బీసీ, అంటే ఏంటి 260 degrees 30 minutes. 260 degrees 30 minutes. ఇప్పుడు ఇలా చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? ఈ ఓవరాల్గా ఇక్కడి నుంచి ఈ ఇమాజినరీ పోర్షన్ నుంచి మీకు అంటే వెస్ట్ పోర్షన్ వరకు అప్ టు నార్త్ డైరెక్షన్ వరకు ఇంక్లూడెడ్ యాంగిల్ అనే దొరికే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బట్ అలా ఇంకా లేదు కదా, ఇంకా ఎక్కడి వరకు ఉంది? నార్త్ డైరెక్షన్లో కూడా, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కూడా ఇంక్లూడ్ అయింది. ఎంత ఇంక్లూడ్ అయింది? 10 degrees ఇంక్లూడ్ అయింది. సో మనం ఏమనొచ్చు? 360 degrees minus 260 degrees 30 minutes plus 10 degrees. ఈ 10 degrees ఏంటి? బ్యాక్ బేరింగ్ ఆఫ్ బిఏ. ఈ 260 degrees 30 minutes ఏంటి? ఫోర్ బేరింగ్ ఆఫ్ బీసీ. 360 degrees ఏంటి? ఓవరాల్ సర్క్యులేషన్. సో ద ఆన్సర్ విల్ బి యాంగిల్ బి ఆఫ్ 109 degrees 30 minutes. 109 degrees 30 minutes. దీని బేసిస్ మీద మీకు ఆప్షన్స్ ఇస్తాడు. మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది చూసి ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ చూస్ చేసి మెన్షన్ చేయొచ్చు. నో సెకండ్ క్వశ్చన్, ద బేరింగ్ ఆఫ్ ఎ లైన్ పీక్యూ ఈజ్ నార్త్ 30 degrees east అంట. north 30 degrees east ante 80 surveyors compass use chesi quadrantal bearing laga calculation chesadu. So and the QR is north 45 degrees west. So దీనికి ఒక డయాగ్రామ్ చేద్దాం. సో డయాగ్రామ్ వైస్ తీసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే 30 డిగ్రీస్ అంటే ఏంటి, PQ అనుకుందాం. సో PQ కేటగిరీలోకి తీసుకున్నప్పుడు నార్త్ 30 డిగ్రీస్ అంటే ఇక్కడే వస్తుంది కదమ్మా, నార్త్ 30 డిగ్రీస్ ఈస్ట్. ఆటోమేటిక్గా ఇప్పుడే ఒకసారి సార్ట్అవుట్ చేద్దాం. Q నుంచి Pకి బ్యాక్ బేరింగ్ ఏమవుతుంది, ఇది క్వాడ్రంటల్ సిస్టమ్. సో క్వాడ్రంటల్ సిస్టమ్లో మనం ఏం మెన్షన్ చేస్తాం, ఇక్కడ నార్త్ ఈస్ట్ వస్తే నీకు ఇక్కడ ఏమొస్తుంది సౌత్ వెస్ట్, ఈజీగా చెప్పచ్చు. సో సౌత్ ఈస్ట్ ఏమవుతుంది south 30 degrees west. South 30 degrees west is the for back bearing of QP, right? So what is the QR came each angle, QR వచ్చేసి north 45 degrees west, north 45 degrees west. So north 45 degrees west అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంక్లూడెడ్ యాంగిల్, ఇంక్లూడెడ్ యాంగిల్ Q కావాలంట, ఇంక్లూడెడ్ యాంగిల్ Q. సో ఇప్పుడు ఈ ఇంక్లూడెడ్ యాంగిల్ ఎలా వస్తుంది, ఎట్లా వచ్చే ఛాన్స్ ఉందంటారు, మొత్తంగా ఈ డైరెక్షన్ మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ హాఫ్ పోర్షన్ లాగా వచ్చింది. హాఫ్ పోర్షన్ అంటే ఏంటి, ఓవరాల్గా 360 డిగ్రీస్ అయితే దాంట్లో హాఫ్ పోర్షన్ అంటే ఏంటి 180 డిగ్రీస్. ఓవరాల్ 180 డిగ్రీస్లోనే కదా ఈ నార్త్ 45 డిగ్రీస్ వెస్ట్ అండ్ సౌత్ 30 డిగ్రీస్ వెస్ట్ అనేది వచ్చింది. సో మనకు కావాల్సింది ఇంక్లూడెడ్ యాంగిల్. సో డైరెక్ట్గా డైరెక్ట్ ఆన్సర్ లాగా మీరు చెప్పొచ్చు. ఎలా తీసుకుంటారు, 180 డిగ్రీస్ మైనస్ ఈ రెండింటిని సమేషన్ చేయండి, సింపుల్. 180 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ చేస్తే మీకు వచ్చే ఇంక్లూడ్ యాంగిల్, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 105 డిగ్రీస్, 105 డిగ్రీస్. ఇది దీనికి ఇంక్లూడెడ్ యాంగిల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో కోఆర్డినేట్స్ అనేది అనవసరం. సో ఆన్సర్ ఈజ్ 105 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ సౌత్ 28 డిగ్రీస్ 30 మినిట్స్ వెస్ట్. ఓకే, if the magnetic declination is 7 degrees 30 minutes west, magnetic declination category lo istunadu. So what is meant by magnetic declination? If this is the true meridian, idi true meridian aithe maamuluga general ga mana magnetic meridian antam. Magnetic meridian ante it is a fixed direction fixed by the magnetic needle. అదే ట్రూ మెరిడియన్ అంటే ఏ కేటగిరీలో తీసుకున్నాం, ఫిక్స్డ్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ద ట్రూ నార్త్ పోల్ అండ్ ట్రూ సౌత్ పోల్. ట్రూ నార్త్ పోల్ అండ్ ట్రూ సౌత్ పోల్కి ఎప్పుడు మ్యాగ్నెట్ నీడిల్ కోయిన్సైడ్ అవుతుందని చెప్పలేము. ఎప్పుడైనా అది టెంపరేచర్ చేంజెస్ కానీ లేకపోతే మన ఇన్స్ట్రుమెంట్ చేంజెస్ బేసిస్ మీద కానీ లేకపోతే డిప్ బేసిస్ మీద కానీ. ఈక్వేటర్ దగ్గర చెప్పుకున్నాం, ఈక్వేటర్ దగ్గర డిప్ యాంగిల్ వచ్చేసి 0 డిగ్రీస్ ఉంటుంది. అదే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కేటగిరీలో తీసుకున్నప్పుడు డిప్ యాంగిల్ విత్ గ్రౌండ్ సర్ఫేస్ వచ్చేసి 90 డిగ్రీస్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కేటగిరీలో తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ బేరింగ్ అనేది మెరిడియన్ అనేది కొంచెం డీవియేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది ట్రూ మెరిడియన్ నుంచి. అప్పుడు దీని ఏమంటాం మనం, మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని అంటాం. సో ద యాంగిల్ ఇన్ బిట్వీన్ ద ట్రూ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డిక్లినేషన్, రైట్? ద ట్రూ మెరిడియన్కి మ్యాగ్నెటిక్ మెరిడియన్కి మధ్యలో ఉన్న బేరింగ్ ఆర్ హారిజాంటల్ యాంగిల్ని మనం ఏమంటాం, డిక్లినేషన్ అని అంటాం. ఇఫ్ అట్ ఆల్ ద డిక్లినేషన్ ఈజ్ టువర్డ్స్ వెస్ట్ అయితే దాన్ని ఏమంటాము నెగటివ్ డిక్లినేషన్ అని అంటాం. అలా కాకుండా టువర్డ్స్ ఈస్ట్ వైపు ఉన్నట్టయితే దాన్ని ఏమంటాము పాజిటివ్ డిక్లినేషన్ అని అంటాం. అవునా? సో ఇలా ప్రాబ్లం చేసినప్పుడు ఇప్పుడు మనకేమి ఇచ్చాడో ఒకసారి మళ్ళీ క్లియర్ అవుట్ చేద్దాం. సౌత్ 28 డిగ్రీస్ 30 వెస్ట్. సో కోఆర్డినేట్ సౌత్ అంటే ఇలాగే వస్తుంది కదా. సో సౌత్ కేటగిరీలో తీసుకున్నప్పుడు 28 డిగ్రీస్ 30 మినిట్స్ వెస్ట్ అంట. సో వెస్ట్ అనేది ఆల్రెడీ ఇంకా ఫిగర్ అవుట్ చేసాం కదా, 28 డిగ్రీస్ 30 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీనికి మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఆఫ్ 7 డిగ్రీస్ 30 మినిట్స్ వెస్ట్ వచ్చింది. అంటే ఇది కూడా ఈ డైరెక్షన్లోనే. సో డిక్లినేషన్ ఆఫ్ 7 డిగ్రీస్ 30 మినిట్స్. సో వెస్ట్ సైడ్ వచ్చింది కాబట్టి డిక్లినేషన్ మీరు ఏమనాలి, నెగటివ్ సైన్ కదా, నెగటివ్ 7 డిగ్రీస్ 30 మినిట్స్ అనొచ్చు. సో ద ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, నెగటివ్ సైన్ కేటగిరీలోకి వచ్చినప్పుడు మీకు యాక్చువల్ యాంగిల్ మైనస్ 28 డిగ్రీస్ 30 మినిట్స్ మైనస్ ఆఫ్ 7 డిగ్రీస్ 30 మినిట్స్. ఎందుకు డైరెక్ట్గా ఇలా ఫార్ములా లాగా రాశాను, ట్రూ బేరింగ్ ఈజ్ ఈక్వల్, మనకు కావాల్సిన ట్రూ బేరింగ్ అడుగుతున్నాడమ్మా. ట్రూ బేరింగ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్ లాగా తీసుకుంటాం మనం ఫార్ములా. ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్, ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం ఈస్ట్ సైడ్లో ఉంటాయి అంటే పాజిటివ్ డిక్లినేషన్ అయితే, నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాం వెస్ట్ సైడ్ ఉంటాయి అంటే నెగిటివ్ డిక్లినేషన్ అయితే. ఇప్పుడు మనకి ఇచ్చింది నెగిటివే, వెస్ట్ సైడ్ వచ్చింది. సో అందుకోసం 28 డిగ్రీస్ 30 మినిట్స్ మైనస్ 7 డిగ్రీస్ 30 మినిట్స్ రాశాను. సో ట్రూ బేరింగ్ ఈజ్ ఈక్వల్ టు 21 డిగ్రీస్ సౌత్ వెస్ట్. southwest, south 21 degrees west is the true bearing. So ఇది ఏ ఇయర్స్ లో అడిగాడు, ఏడబ్ల్యూ 1987 లో, నెక్స్ట్ ఏఈ 2015 లో, వెరీ రీసెంట్, అంటే నీ రీసెంట్ అంటే 2015 లోనే మీకు చెప్పాను హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అప్పుడు ఆ ఏఈ ఎగ్జామ్లో మనకి పర్టికులర్ క్వశ్చన్ అనేది అడిగాడు. నెక్స్ట్ ఫినిషింగ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 60 degrees and the declination is 10 degrees east అంట, 10 degrees east అని అడుగుతున్నాడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏం చేయొచ్చు మనం, మళ్ళీ ఫిగర్ అవుట్ 60 degrees అంటే హోల్ సర్కిల్ బేరింగ్ లాగా ఇచ్చాడు, ఇదేంటి మ్యాగ్నెటిక్ బేరింగ్ ఎంత 60 degrees. నెక్స్ట్ దీనికి మళ్ళీ డిక్లినేషన్ ఇచ్చాడు, డిక్లినేషన్ ఎంత 10 అంటే పాజిటివ్, పాజిటివ్ డిక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు 10 degrees ఈస్ట్ సైడ్లో ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ద ట్రూ బేరింగ్ అని అడుగుతాడు. ట్రూ బేరింగ్ అన్నప్పుడు ఎలా వస్తుంది మనకి, ఇలా కంప్లీట్ రివల్యూషన్, రైట్, కంప్లీట్ రివల్యూషన్, ఇదేమో మ్యాగ్నెటిక్ బేరింగ్, ఇదేమో ట్రూ బేరింగ్. సో ట్రూ బేరింగ్ ఎప్పుడు వస్తుంది, 60 degrees ప్లస్ 10 degrees చేసినప్పుడే కదా ట్రూ బేరింగ్ వస్తుంది. సో ట్రూ బేరింగ్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ప్లస్ 10 degrees అంటే ఎంత వస్తుంది 70 degrees. 70 degrees is the true bearing for the given problem. సో ఇలా న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ అనేది నెంబర్ ఆఫ్ మనం సార్ట్అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే మన సాయిమేధ గ్రూప్లో రిజిస్టర్ అవ్వండి. అండ్ ఆల్సో ఎవరైతే ఆఫ్లైన్ బేసిస్ మీద రావాలనుకుంటున్నారో డైలీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు మార్నింగ్ క్లాసెస్ ఆర్ ఈవినింగ్ క్లాసెస్ ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో వెంటనే అప్రోచ్ అయ్యి ఫీ స్ట్రక్చర్ అండ్ రిజిస్ట్రేషన్ గురించి కనుక్కోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ బేసిస్ మీద కావాలనుకునే వాళ్ళు కూడా saimedha.in యాప్ అవైలబుల్ ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. ఇంకా ఏమైనా పర్టికులర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ బేసిస్ మీద మీరు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Also please try to share this video and subscribe to our Saimedha ESET channel. Thank you.